ఈరోజు మీరు చూస్తే కరోనా సమయంలో చనిపోయిన వారికి, వేలాది మందికి వారి కుటుంబ సభ్యులు కూడా అంత్యక్రియలు చేయడానికి భయపడ్డారు. కానీ వాలంటీర్లు వాళ్ళకి గౌరవంగా దగ్గరుండి అంత్యక్రియలు చేశారు. అంత గొప్ప వ్యక్తులు జగనన్న తెచ్చిన వాలంటీర్స్. అలాంటి వాళ్ళకి పాదాభివందనం చేయాల్సింది పోయి విమెన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు. ఎవరికో ప్రతి ఇంటి డేటా ఇచ్చి ఏదో తప్పుడు కార్యక్రమం చేస్తున్నారని సిగ్గు లేకుండా నువ్వు మాట్లాడుతున్నావు. ఈరోజు ఒక్కటే తెలుసుకో, వాలంటీర్లు అంటే ఎవ్వరు కూడా ఊరుకోరు. నిజంగా ఈ వాలంటీర్ల గురించి నువ్వు తెలుసుకోవాలంటే నీకు నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి, 26 జిల్లాలు ఉన్నాయి, 15,004 సచివాలయాలు ఉన్నాయి. ఏ సచివాలయంకి వెళ్తామో నువ్వు సెలెక్ట్ చేసుకో. నేను గెలిచిన నగిరైనా, నువ్వు ఓడిపోయిన భీమవరమైనా, గాజువాకైనా నేను రెడీ. కానీ నీకు పొద్దున్నే లేచి అలవాట్లేదు, అలారం పెట్టుకో. ఎందుకంటే వాలంటీర్లు 1వ తేదీ వస్తే 4 గంటలకే బయలుదేరతారు. 5 గంటల లోపల తలుపు తట్టి పెన్షన్ ఇస్తారు. ఆ ఇంట్లో వాళ్ళు లేకుండా పక్క రాష్ట్రాలకు ఏదైనా పని మీద వెళితే అక్కడికి కూడా వెళ్ళిస్తారు. కాబట్టి అవి నువ్వు తెలుసుకోవాలి. ఆ పెన్షన్ ఇచ్చే అవ్వాతాతను అడగండి, వాలంటీర్ ఎలాంటోడు? అమ్మాయిల్ని అక్రమ రవాణా చేస్తున్నాడా, లేదా వాళ్ళకి రావాల్సిన పెన్షన్ని ప్రభుత్వం నుంచి తీసి చేతికిస్తున్నాడా అని అప్పుడు చెప్తారు వాళ్ళు నీకు బుద్ధి. చేయూత, అమ్మఒడి, ఆసరా ద్వారా అక్క చెల్లెమ్మలు అయితే ఎవరైతే ఉన్నారో వారి చేతికి ఆ డబ్బు ఇవ్వటం కోసం డీబీటీ ద్వారా వారి పత్రాలు తీసుకొని అప్లోడ్ చేసి, వాళ్ళ దగ్గర లంచం లేకుండా ఒక కుటుంబ సభ్యుడిగా పనిచేసిన ఆ వాలంటీర్ గురించి ఆ అక్క చెల్లెమ్మలను అడగండి, మిమ్మల్ని అమ్మేసేదానికి డేటా ఎవరికన్నా ఇచ్చి అమ్మేస్తున్నాడా, మీ ఊర్లో ఎవరైనా అమ్మాయిలు మిస్ అయ్యారా, లేదా వాళ్ళు మీకు సర్వీస్ చేస్తున్నారని. పరకతో దెబ్బలు కొడతారు, మామూలుగా కొట్టరు. నువ్వు అసలు జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఏకవచనంతో పిలుస్తాను, నేను గౌరవించనంటున్నాడు. నీ బోడి గౌరవం నువ్వు ఇస్తే ఎంత, ఇవ్వకపోతే ఎంత అని నేను అంటున్నా. ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా జగనన్నని దేవుడిగా గుండెల్లో పెట్టుకొని కొలుస్తున్నారు. నీలాంటి వాడి అవసరం మాకు లేదు. ఈరోజు నీకు నేను చెప్తున్నా, నీకు 55 సంవత్సరాలు వస్తున్నాయి. నువ్వు తెలుసుకోవాల్సింది 36 సంవత్సరాలకే జగన్మోహన్ రెడ్డి గారు మొదటిసారి ఎంపీ అయ్యాడు. 38 సంవత్సరాలకే సొంత పార్టీ పెట్టి 5 లక్షల పైచిలుకు ఓట్లతో రికార్డు స్థాయిలో సెకండ్ టైం ఎంపీ అయ్యాడు. అలాగే మీరు చూస్తే 41 సంవత్సరాలకే 67 సీట్లతో అపోజిషన్ లీడర్ అయ్యాడు. అలాగే 46 సంవత్సరాలకి 151 ఎమ్మెల్యే సీట్లతో తిరుగులేని సీఎం జగన్ అనే నేను అని ప్రమాణ స్వీకారం చేశాడు. నీకు గాడిదకలాగా 55 సంవత్సరాలు వచ్చాయి. కనీసం ఎమ్మెల్యే కాదు కదా, ఎంపీటీసీ కూడా కాలేకపోయావు. నీకు దమ్ముంటే సింగులర్గా పిలవటం కాదు, జగనన్నతో సింగిల్గా పోటీ చేయి. 175 కాన్స్టిట్యూన్సీలో జనసేన తరఫున 175 మంది క్యాండిడేట్లు పెట్టి ఎలక్షన్కి వెళ్ళి గెలిచి అప్పుడు సింగులర్గా పిలిస్తే నువ్వు దమ్మున్నోడు అంటారు. కానీ పనికి మాలిన వాడిలాగా వయసు పెరిగిందే కానీ బుద్ధి లేకుండా ఏకవచనంతో ఒక సీఎంని నువ్వు మాట్లాడుతున్నావంటే నీ తల్లి నీకు నేర్పించిన మేనర్స్ ఇదేనా అని అడుగుతున్నాను. ఈరోజు ఆమె గొప్ప తల్లి, ఆమె నేను అనకూడదు. కానీ నీ వల్ల అందరూ కూడా ఆమెను అనే పరిస్థితి. తల్లి సరిగ్గా పెంచుంటే ఇలా ఎందుకు ఉంటారంటారు. అమ్మ నన్ను క్షమించమ్మా. ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను, క్రిమినల్ క్రిమినల్ అంటున్నావు. ఎవరు క్రిమినల్? రోడ్ల మీద గన్నులు పెట్టుకున్న తిరుగుతున్న వాడు క్రిమినలా, ప్రజల కోసం సర్వీస్ చేస్తున్న ముఖ్యమంత్రి క్రిమినలా? ఎవరు క్రిమినల్? ఎప్పుడు చూసినా మేము అధికారంలోకి వస్తే వంకోబడతాం, బట్టలు ఉడికిస్తాం, లాక్కెళ్ళి కొడతాం,
క్రిమినల్ లాగా మాట్లాడుతుంది ఎవరు? నువ్వు అధికారంలోకి వస్తే, ఆల్రెడీ మేము ఉన్నాం, జగన్ సార్ కనుక నీలాగే ఆలోచిస్తే ఈరోజు నువ్వు చెప్పినవన్నీ జరుగుతుండాలి. చిన్నవాడైనా పెద్ద మనసుతో ఉన్న సమయాన్ని ప్రజల కోసం వినియోగించాలి, రాష్ట్రం కోసం వినియోగించాలని చిత్తశుద్ధిగా గొప్ప ఆలోచనలతో ముందుకు వెళ్తున్నాడు కాబట్టే మీరంతా బతికి బతకడుతున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే అతను ఒక క్రియేటర్ అంటున్నారు అందరూ. ఈరోజు స్వాతంత్రం వచ్చి, నిజంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత 1972 తర్వాత ఏ రాష్ట్రంలో కానీ ఏ దేశంలో కానీ 1972 తర్వాత ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఏ నాయకుడికి కూడా సాధ్యం కాని 51% మంది ప్రజలు ఓట్లేసిన వన్ అండ్ ఓన్లీ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ఒంటి చేత్తో 86% సీట్లను సాధించిన నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది వన్ అండ్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు. 3648 కిలోమీటర్ల పాదయాత్రని ఈ దేశంలో ఎవరికి సాధ్యం కాని విధంగా జన ప్రభంజనంతో ముందుకు తీసుకువెళ్ళిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది వన్ అండ్ ఓన్లీ జగన్ గారు. ఈ రాష్ట్రాన్ని గ్రోత్ రేట్లో 1గా నిలిచారు, ఈ రాష్ట్రాన్ని ఈజ్ ఆఫ్ డూయింగ్లో 1గా నిలిచారు, ఈ రాష్ట్రాన్ని అప్పుల్లో ఉంది, కష్టాల్లో ఉంది అని చెప్పి కళ్ళపొల్లి మాటలు చెప్పి ప్రజలకి మంచి చేయకుండా తప్పించుకొని తిరిగిన చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేస్తున్న నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడడానికి అర్హత లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఇంకొకసారి కనుక ఇలాగే మాట్లాడితే ప్రజలే నిన్ను తరిమికొట్టే పరిస్థితికి వస్తారు. ఎందుకంటే ఈరోజు ఎక్కడైతే నువ్వు మాట్లాడుతున్నావో ఈస్ట్ వెస్ట్లో వరదలు వస్తే నువ్వు ఎక్కడికి వెళ్ళావు? కానీ వాలంటీర్లు చూడు ఏ విధంగా వాళ్ళకి నీళ్ళు అందించారు, రేషన్ అందించారు, మెడిసిన్స్ అందించారు, వాళ్ళకి కావాల్సిన అన్ని సదుపాయాలని వాళ్ళకి అందించింది వాళ్ళే. నువ్వు తిట్టావే మహిళల్ని అక్రమ రవాణా చేస్తున్న వాలంటీర్లని, ఆడపిల్ల ఉండి మెడలోతు నీళ్ళల్లో నడుచుకుంటూ పోయి ఏ విధంగా రేషన్ అందిస్తున్నారో చూడు, ఏ విధంగా ముసలోళ్ళకి ఆ వరదల్లో జ్వరాలు వచ్చినా ఇన్ఫెక్షన్స్ వచ్చినా వాలంటీర్లు మోసుకు వెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించడాన్ని చూడండి. ముఖ్యంగా కోవిడ్ సమయంలో నువ్వు లోకేష్ చంద్రబాబు నాయుడు మీ ప్రాణాలు కాపాడుకోవడానికి హైదరాబాద్ వెళ్ళి దొంగల్లా దాక్కుంటే నీ ఫ్యాన్స్కి, నీ జనసేన పిచ్చోళ్ళకి, తెలుగుదేశం పార్టీ నాయకులకి, క్యాడర్కి, అందరికీ కూడా సర్వీస్ చేసింది ఈ వాలంటీర్లే. వారి ఇంటికి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన అన్నీ కూడా అందించి ఈరోజు నీ మీటింగ్కి వచ్చి వాళ్ళు విజిల్స్ వేసి ఎగిరేంత విధంగా వాళ్ళు బ్రతికుండడానికి కారణం కూడా ఈ వాలంటీర్లే. అలాంటి వాళ్ళని ఇంకొకసారి కనుక పిచ్చి మాటలు మాట్లాడితే పళ్ళు రాలగొడతారు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇది సమాంతర వ్యవస్థ కాదు, ప్రజల సమస్యలు తీర్చే ఒక గొప్ప శక్తి అది జగన్మోహన్ రెడ్డి గారు క్రియేట్ చేసింది. గాంధీ గారు కలలు కన్న గ్రామ స్వరాజ్యం, సో 2024 జగన్ అన్న వన్స్ మోర్ నువ్వు తలకిందులు తపస్సు చేసినా 2024 బై బై బీపీ అని చెప్పడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని తెలుసుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.